జగన్ మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే మేము ఊరుకోము, బాడ తక్కనేమన్నా అంటే మేము ఊరుకోము. ఏమక మీరు మాత్రం గోసిలోది రోజంతా మమ్మల్ని తిట్టచ్చు, రోజంతా నీ ఇష్టమైన తిట్టచ్చు. నీ చెత్త ఎమ్మెల్యేలు చెత్తనాయాళ్ళు అందరు వచ్చి మా కుటుంబాల గురించి మా తల్లుల గురించి మేము మాట్లాడితే మాత్రం గమ్ముగా ఉండాలక్కు. మీకు మాత్రం భలే రోషం వస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నానక్క, నువ్వు ఒక మాట అన్నావు నిన్న, చాలా పెద్ద మాట అది. ఏమన్నావు? చంద్రబాబు లోకేష్గా లోకేష్ని గెలిపించుకోలేని పరిస్థితుల్లో గెలిపించుకోలేకపోయావు, ఏ చీర పంపించమంటావు? పసుపు చీర ఇంకెందుకు చెప్పావక్క? ఒక చీర నేను అడుగుతున్నానక్క. మరి నీ ముఖ్యమంత్రి సొంత తల్లిని గెలిపించలేకపోయాడే, ఏం పంపించమంటావు? కాదక్క, మాకేమో నువ్వు చీరస్తావు, అక్క మంచి చీర పంపివే, నువ్వు మంచి కంచి చీర పంపి, చీప్ చీప్ పంపివాక మేము తీసుకోం. మీకేమి ఇవ్వాలక్క? ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందక్క, నువ్వు మాకు చీర ఇచ్చావు, మీరంతా ఇంగ్లీష్ వాళ్ళు కదక్క, మీరంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, మేమంతా తెలుగు మీడియం బ్యాచ్లే. సో పని చేస్తామక్క, పింక్ లిప్స్టిక్ పంపించమంటావా, రెడ్ లిప్స్టిక్ పంపించమంటావా? పింకా రెడ్డా నీ చాయిస్ అక్క. జుంకా కమ్మలు మంచి కమ్మలు పంపిస్తా, మంచి బికినీ ఒకటి పంపిస్తానక్క. ఏదా బికినీ నువ్వు మాకు చీరయ్యా, మేము నీకు బికినీ జుంకి జుంకీలు లిప్స్టిక్ పంపిస్తాం. పెద్ద పనే ఉందక్క, ఎనీ టైం రెడీ. ఆమాయన పాత చీరలు పంపిస్తానన్నావు మహిళలందరికీ. ఓ పని చేయక్క, మా దగ్గర కడ్రాయర్లు ఉన్నాయక్క పాతయ్య, అన్ని కడ్రాయర్లు నీకు ఎన్నెన్ని గోదాల సంచుల్లో కావాలంటే మొత్తం గోదాల సంచుల్లో కడ్రాయర్లు పంపిస్తుంటాం, తీసుకుంటావక్క? ఏమాడుతున్నావమ్మా? లోకేష్ ఓడిపోతే చీరలు పంపిస్తా, మీ నాయకుడు తల్లి ఓడిపోతే మేమేం పంపించమంటావు? అసలు నువ్వు మహిళవేనా అని అడుగుతున్నా.